సో రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేశారైతే. సో దాంట్లో ఏ రికార్డ్ అండి, దాంట్లో ఏం చేశారు? అది ఒక 50 అబోవ్ హీరోస్, కమెడియన్స్, విలన్స్ వాయిస్లన్నీ కలిపి స్పాట్ డబ్బింగ్ అనమాట. 10 మినిట్స్లో కంటిన్యూగా ఎల్ఈడి స్క్రీన్ మీద అలా ప్లే అవుతూ ఉంటే నేను కంటిన్యూగా వాళ్ళకి డబ్బింగ్ చెప్తూ ఉంటాను. దీనిలో బాధ ఉంటుంది, నవ్వు ఉంటుంది, ఎమోషనల్స్ అన్నీ అన్నీ నవరసాలు కలిపి చేసిన వీడియో అది. అది మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. ఇంద్రజా గారు నా పర్ఫార్మెన్స్ చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అదైతే ఐమ్ సో హ్యాపీ అన్నమాట. అమేజింగ్ అండి. నిజంగా నేను కూడా మీ వీడియోస్ అవి చూసినప్పుడు అసలు ఎన్ని వాయిస్లు టపాటపా టపాటపా అంటే అడిగే మాకే అన్న ఓపిక ఉండాలి, కానీ చెప్పే మీకేంటో ఓపిక తగ్గదా అనిపిస్తూ ఉంటుంది. అన్ని వాయిస్లు టపి టపిమని చెప్పేస్తూనే ఉంటారు. అయితే మ్యాక్సిమం అప్పటి పాత తరం నటుల దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్త తరం నటుల వరకు అందరి వాయిస్లు మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు, బట్ ఎవరిదైనా ఇంకా స్టిల్ ట్రయింగ్లో ఉన్నారా, అంటే వీళ్ళది పట్టుకోలేదే ఇంకా వీళ్ళని చెయ్యాలి అని చెప్పి అలా ఎవరిని ట్రై చేస్తూ ఉంటారు ఎవరి వాయిస్ని? మెయిన్ పర్టికులర్గా మహేష్ బాబు గారి వాయిస్, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చాలామంది అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఆ రెండు వాయిస్లు ఎందుకు నాకు త్వరగా ఇంకా క్యాచ్ అవ్వలేదు, చాలామంది అంటారు నువ్వు ప్రాక్టీస్ చేయ వస్తుంది, ఎందుకంటే ఎవరు చేయలేని వాయిస్లు, ఎన్నో రేర్ వాయిస్లు నువ్వు చేసావు, నీకు ఎందుకు రాదు ప్రాక్టీస్ చేయంటారు. చేస్తున్నాను, బట్ పర్ఫెక్ట్గా 100% వస్తే ప్రజెంట్ చేయాలని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ చుక్కు ఉంటే ఆ చుక్కనే చూస్తారు, వైట్ చుట్టూ వైట్ చూడరు కాబట్టి ఏ అన్ని బాగా చేసి జూడ్ చండాలని చేసి పెట్టాడని తర్వాత మీకు తెలుసు కామెంట్లో జడ్జినకర్ జనారే అని. మీరు చేసిన రేర్ వాయిసెస్ ఏంటండి? నేను చేసిన రేర్ వాయిస్లో నిర్మలమ్మ గారు, అలానే బాలయ్య గారు, బాలకృష్ణ గారు కాదు, హీరో బాలకృష్ణ గారు కాదు, బాలయ్య గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్, బాలయ్య సార్ గారు, అలానే రాళ్ళపల్లి గారు, నగేష్ గారు, బేబీ షాల్ని, అలానే దశావతారంలో క్యారెక్టర్స్, బామ్మగారి క్యారెక్టర్, తమిళ పోలీసు అండ్ పొడవాటి వ్యక్తి ఆ క్యారెక్టర్ అంటే సంథింగ్ వెరైటీగా ఉండేవి. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవా గారు, ఆ వాయిస్లు ఎక్కువగా క్యాచ్ చేయటం వల్ల నాకు మంచి పేరు వచ్చింది. ఇమిటేషన్ రాజు రేర్ వాయిస్లు చేస్తారని, అలా కైకాల సత్యనారాయణ గారు